హాయ్ హలో వెల్కమ్ టు జానకి ఫుడ్స్ ఈరోజు స్పెషల్ గుమ్మగుమలాడే క్యాబేజీ బిర్యానీ ఏంటమ్మా ఇంకొకసారి చెప్పు మీరు విన్నది కరెక్టేనండి గుమ్మగుమ్మలాడే క్యాబేజీ బిర్యానీ క్యాబేజీ బిర్యానీ గుమ్మగుమలాడమా చెప్పమ్మా చెప్పు తప్పుతుందా పావు డబ్బా బాస్మతి రైసు ఆయిల్ బటర్ కొద్దిగా క్యాబేజీ పావు కేజీ చిక్కుడుకాయలు కాయలు టూ హండ్రెడ్ గ్రామ్స్ బిర్యానీ దినుసులు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి రైస్కి ఒకటికి రెండు నీళ్లు కూరగాయ ముక్కలకి హాఫ్ డబ్బా ఎక్స్ట్రా మొత్తం రెండున్నర డబ్బా నీళ్లు తీసుకోవాలి బటర్ అండ్ ఆయిల్ బటర్ టేస్టు మరియు స్మెల్ కోసం నేను బిర్యానీని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను రైస్ కుక్కర్లో అయితే ఇంకొక హాఫ్ డబ్బా నీళ్ళు ఎక్కువ పడతాయి బిర్యానీ దినుసులు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాం పచ్చిమిర్చి వేసిన తర్వాత పావు కేజీ అది రెండు కప్పులు వచ్చింది రెండు కప్పులు బాగా వేయించుకోవాలి ఆఫ్ వేగిన తర్వాత మాత్రమే చిక్కుడుకాయలు వేయాలి చిక్కుడుకాయలు వేసిన తర్వాత రెండింటినీ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి లేకపోతే బిర్యానీ టేస్ట్ ఉండదు మీల్ మేకర్ని ప్రతి వెజ్జీ బిర్యానీలో వేసుకుంటే మంచిది ఇక్కడ మనం ఉప్పు కారం ధనియాల పౌడర్ అన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకుంటున్నాం తర్వాత పుదీనా వేసుకోవాలి పుదీనా ఉంటేనే బిర్యానీ టేస్ట్ వస్తుంది మనకు ఆరోగ్యకరం కూడా ముందుగా కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాం మళ్ళీ ఇప్పుడు కూడా కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాం ఉప్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి నేను ఇందులోకి ఎటువంటి కూర తీసుకోవడం లేదు కాబట్టి స్పైసెస్ సరిపడా వేసుకున్నాను మీరు కనుక కూర కనుక వాడినట్లయితే ఉప్పుని సగం తగ్గించుకోవచ్చు రెడ్ మిర్చి పౌడర్ పూర్తిగా మానేయచ్చు ఒట్టి మిర్చితోనే చేసుకుంటేనే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే కూరలో మళ్ళీ కారం ఉంటుంది కదా ఇది వెంట వెంటనే అయితే త్రీ విజిల్స్ కొద్దిగా స్లో అయితే టూ విజిల్స్ సరిపోతుంది ఇక్కడ మీరు గమనించారో లేదో రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ మిస్ అయింది అదేనండి క్యారెట్ బంగాళాదుంప బంగాళాదుంప వేస్తేనే బిర్యానీ టేస్ట్ ఉంటుంది అనే పాత పద్ధతిని వదిలేద్దాం క్యారెట్ ఎప్పుడు దొరుకుతూ ఉంటుంది కదా అందుకని ఇక్కడ చిక్కుడుకాయలు తీసుకున్నాము చిక్కుడుకాయలు కూర తిని తిని బోరు కొడుతుంది ఇలా ట్రై చేయండి క్యాబేజీ బిర్యానీ చాలా బాగుంటుంది అని నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు మీరు ఒకసారి చేసుకుని తినండి మీకే తెలుస్తుంది దీనికి పావు కేజీ రైస్కి పావు కేజీ క్యాబేజీ పడుతుంది ఇది లేడీస్కి చాలా మంచిది దీంట్లో హైయెస్ట్ సల్ఫర్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి